కర్నూలు జిల్లా కోసిగ మండలం మరియు చుట్టుపక్కల పల్లెలకు సరఫరా అయ్యే విద్యుత్ వేళ్లలో స్వల్ప మార్పులు చేయడమైంది. అందుకు రైతులు సహకరించాలని కోసిగ మండల విద్యుత్ అధికారి ఏఈ వీరేష్ విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రం నుండి గూడూరుకు విద్యుత్ సరఫరా చేయబడే ప్రధాన లైన్లో మరమ్మతుల కారణంగా ప్రధాన లైన్ 132 కేవీ లైన్లో మార్పుల కారణం వల్ల వ్యవసాయ పనుల్లో 3-ఫేజ్ విద్యుత్ వినియోగించే రైతులకు సోమవారం అనగా ఆగస్టు నెల 12వ తేదీ నుండి రాత్రి వేళల్లో 4 గంటలు పగటి వేళ 5 గంటల విద్యుత్ ఇవ్వటం జరుగుతుందని, ప్రధాన లైన్ మరమ్మతుల పనులు దాదాపు 20 రోజులు జరుగుతాయని, మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా గతంలో మాదిరి పగటి పూత 9 గంటలకు జరుగుతుంది కాబట్టి రైతులు సహకరించి 3-ఫేజ్ విద్యుత్ సహాయ సమయ పాలన బట్టి మీ వ్యవసాయ పనులు చేసుకోవాలని మరియు రైతులు వర్షాకాలంలో విద్యుత్ వైర్లను పొలాలపై అడ్డదిడ్డంగా నిర్లక్ష్యంగా వేయకుండా జాగ్రత్త వహించాలని కోసిగ మండల అధికారి ఏఈ వీరేష్ కోరారు.